నేరం. వాహన యజమాని డ్రైవర్ సురక్షిత ప్రయాణానికి రవాణా శాఖ వారి సూచనలు. డ్రైవర్లు రోడ్లు సురక్షిత ప్రయాణానికి రవాణా శాఖ వారి సూచనలు. డ్రైవర్లు ఇతర రోడ్డు వినియోగదారుల భద్రత పట్ల టిక్కేసిన ఆటోలలో జీపులలో ప్రయాణం మీ ప్రాణానికి ప్రమాదం. ఆటోలలో ప్రమాదాలని నివారించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద వారోత్సవాల్ని రాజమహేంద్రవరంలో డిటిఓ గారి రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వాస్తవానికి మనం అందరం రోజు రోడ్ల మీద వివిధ రకాల పనుల మీద మనం తిరుగుతూ ఉంటాం. కొంతమంది హెల్మెట్లు లేకుండా లేక పని కోసం కంగారు పడుతూ కాస్త స్పీడ్గా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయడం కాదు. వందల మంది వేల మంది ప్రాణాలు రోడ్ యాక్సిడెంట్స్లో గాలిలో కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. కుటుంబానికి ఒక పెద్ద లేకపోతే ఒక కుటుంబంలో ఒక మనిషి దూరం అయినప్పుడు ఆ కుటుంబం అనుభవించేటటువంటి బాధ, వారు అనేక రకాలుగా పడేటటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా కేవలం జస్ట్ ఆ సెకండ్స్లో మాత్రమే జరిగేటటువంటి పరిణామాల వలన చోటు చేసుకుంటాం. అందు గురించి అటువంటి యాక్సిడెంట్స్ని నివారించడం కోసం, సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడం కోసం ప్రయాణికులకి మరింత అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నం, చైతన్యం తీసుకుని రావడం కోసం వేళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు హెల్మెట్ పెట్టుకోవాలనేటువంటిది కానీ, ఏదైతే ట్రాఫిక్ రూల్స్ని పాటించాలనేటువంటి విషయాన్ని కానీ, స్పీడ్గా వెళ్లకుండా నెమ్మదిగా పద్ధతిగా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ వెళ్ళాలనేటువంటి దాని మీద అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమంలో భాగంగా వేళ వారం రోజుల పాటు నిర్వహించినటువంటి కార్యక్రమం ఇక్కడ రాజమండ్రిలో శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క నియమాలు నిబంధనలు ఏవైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో మన కోసం, మన ప్రాణాల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా పాటించాలని, అందరూ జాగ్రత్తగా సేఫ్ జర్నీ సేఫ్ ప్రయాణం చేసేటట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అధికారులను అందరినీ కూడా అభినందిస్తాం. మనం ఇక్కడి నుంచి హెల్మెట్ ర్యాలీ బయలుదేరుతున్నాము. ర్యాలీగా చేసుకుంటూ మధ్యలో రవాణా శాఖ స్లోగన్స్ పెట్టుకుని, స్లోగన్స్ ఇస్తూ హెల్మెట్ ర్యాలీతో హెల్మెట్ పెట్టుకుని మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తాం. దాన్ని మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు ప్రారంభిస్తున్నారు, వచ్చేస్తున్నారు సార్ గుడిపై.